దేశంలోని ప్రతిష్టాత్మకమైన ధ్యార్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పరిరక్షణ కొరకు నందపు శ్రీనివాస్ నేతృత్వంలో వివిధ రంగాల్లో పనిచేసిన వ్యక్తులతో బ్యాంకు ఎన్నికల్లో మంచి ప్యానెల్ ఏర్పాటు చేసి పోటీకి వెళ్తున్నామని ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘ కోల్లప్పు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక సంహిత కళాశాలలోని సమావేశపు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. బ్యాంకు పరిరక్షణ అభివృద్ది లక్ష్యంగా నగరంలోని ముఖ్య నాయకులంతా కలిసి నందపు ప్యానెల్ను భరిలో దించామని తెలిపారు. నందపు శ్రీనివాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గానే కాకుండా క్రైడై, రోటరీ, ఎస్వీ మార్కెట్ లయన్స్ వంటి వ్యాపార సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన విశేష అనుభవం గల వ్యక్తి అన్నారు. రాజకీయ స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా సమాజానికి సేవలు అందించారన్నారు. నందపు శ్రీనివాస్తో పాటుగా ఆయన ప్యానెల్లోని నందం కుమార్ రాజా, లంకా సత్యనారాయణ, దూడల శ్రీనాథ్, పెద్దిరెడ్ల శ్రీనివాస్, కసే రాజేష్, పెంగ సురేష్లు వివిధ రంగాల నుండి రావడమే కాకుండా బ్యాంకు డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా, అలాగే వెంకటేశ్వర జనరల్ మార్కెట్కి ఒక అధ్యక్షునిగా, అలాగే రోటరీ క్లబ్కి, కడాయికి, అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలన్నింటికి కూడా అధ్యక్షుడిగా చేసి ఎన్నో రంగాలలో సేవలు అందించిన వ్యక్తి శ్రీ నందపు శ్రీనివాస్ గారిని ఇవాళ ఈ ప్యానెల్కి చైర్మన్గా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నందపు శ్రీనివాస్ గారి గురించి కొత్తగా మీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. అతను రాజకీయాల్లో కానీ, స్వచ్ఛంద సంస్థల్లో కానీ, రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ, అలాగే అన్ని సంస్థల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన విషయంలో కానీ ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిని, అంతేకాకుండా బ్యాంకుని కాపాడడానికి బ్యాంక్ ఖాతాదారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించబడే విధంగా, ఒక మేలైన సంస్కరణ తీసుకొచ్చే విధంగా, బ్యాంకుని సక్రమ మార్గంలో నడిపించే విధంగా వాడు నందపు శ్రీనివాస్ గారిని మరి ముందు పెట్టడం జరుగుతుంది. అలాగే వారిని ఆశీర్వదించమని, వారి పెనల్లో పోటీ చేస్తున్నటువంటి కతమా డైరెక్టర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందులో పెద్దలు, పూజ్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి, అలాగే రూరల్ కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా 2 సార్లు కంటెస్ట్ చేసినటువంటి ఆకులే రాజు గారి కుమారుడు ఆకులు శ్రీనివాస్, ఒక వ్యాపారవేత్తగా, ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా, ఒక మంచి ఆలోచనలతో చదువుకున్నటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా రాజమండ్రిలో ఉన్న వివిధ వర్గాల వ్యాపార సంస్థలతో ఆయనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని, వీరరాజు గారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, వీరరాజు గారు కూడా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు, సో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని, వారి కుమారుణ్ణి మరి ఆర్యపురం అర్బన్ బ్యాంక్కి డైరెక్టర్గా ఆకులు శ్రీనివాస్ గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజమండ్రిలో బార్ అసోసియేషన్ మరి సెక్రటరీగా కానీ, బార్ అసోసియేషన్లో కీలకమైనటువంటి పదవులను చేస్తూ ఒక అడ్వకేట్గా దాదాపు రాజమండ్రిలో 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్కి కూడా ఒక ప్యానల్ అడ్వకేట్గా ఉండి, గతంలో కోఆపరేటివ్ బ్యాంక్లో డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి దూడల త్రినాథ్ గారిని కూడా ఒక డైరెక్టర్గా మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే పెద్దల పూజ్యులు, కీర్తిశేషులు నందం సీతారామరాజు గారు, ఆయన అర్బన్ బ్యాంక్ చైర్మన్గా, అర్బన్ బ్యాంక్ ఎలా ఉండాలి, అర్బన్ బ్యాంక్ని పేదలకు ఏ రకంగా దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకురావాలి, బ్యాంకులో ఎలా నిజాయితీగా పనిచేయాలి, బ్యాంకు కాబట్టి మన వ్యాపారంలో మన కుటుంబంలో డబ్బుగా భావించి ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా బ్యాంకుని ఎలా కాపాడాలన్న దాని మీద మన నిరంతరం పనిచేసినటువంటి పెద్దలు నందం సీతారామరాజు గారు. సందర్భంగా మేము ముందుకొచ్చి ఈ ప్యానల్ను ఆశీర్వదించండి, ఈ ప్యానల్కి ఓటు వేయండి, ఈ ప్యానల్కి ఓటు వేస్తే ఖచ్చితంగా బ్యాంకుని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, బ్యాంకుని ప్రజలకు ఏ రకంగా చెరువు చేయాలన్న దాని మీద ఒక ఆలోచన చేసి ఈ ప్యానల్ నేను కానీ మాజీ శాసనసభ్యులు మాజీ అంటే నేను నా మనసు ఒప్పుకోదు కానీ శాసనసభ్యులుగా పనిచేసి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం అంటే రాజమండ్రియే కాదు, ఈ రాష్ట్రం అంతా కూడా జక్కంపూడి కుటుంబం అంటే ఒక వైబ్రేషన్, జక్కంపూడి కుటుంబం అంటే ఒక స్నేహం, జక్కంపూడి కుటుంబం అంటే ఒక మనసున్న మనుషులు వీళ్ళు, వీళ్ళు పోరాట పడి ఉంది, వీళ్ళ దగ్గర మనం స్నేహం చేస్తే మన కష్టంలో ఉంటారు, సమస్య సభ్యుడిగా పనిచేసి ఇవాళ ఓటమి గెలుపడం డిఫరెంట్గా ఆలోచించవచ్చు కానీ రాజా ఏదైతే ఆయన ఆలోచన చేసి ఈ బ్యాంకుని మనం ఖచ్చితంగా ముందుకు మన వాళ్ళని పెట్టి బ్యాంకుని మనం కాపాడుకోవాలని ఆలోచన చేసి రాజాగారి నేతృత్వంలో పెద్దలు, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు, రాజమండ్రికి 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి రౌత సూర్యప్రకాష్ గారి నాయకత్వంలో
అలాగే పెద్దలు పూజ్యులు ఆకుల వీరరాజు గారి నేతృత్వంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఆయన రాజకీయాల్లో కొత్త కాదు, రాజకీయంగా నిత్యం ఆలోచించే వ్యక్తి. ఆయన యాక్చువల్గా డాక్టర్గా ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా రాజకీయాల్లో ఏం జరుగుతోంది, సమాజంలో ఏం జరుగుతోంది, సొసైటీలో ఏం జరుగుతోంది, సొసైటీని ఏ రకంగా మనం సహాయం చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలి, సొసైటీ పట్ల బాధ్యతగా ఎలా ఉండాలన్న దాని మీద నిత్యం ఆలోచించే వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహిత సహచరుడిగా వారు ఉన్నారు. కాబట్టి గూడూరు శ్రీనివాస్ గారు కూడా ఇవాళ మా అందరితో పాటు కూర్చుని ఇవాళ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో చేయూతనిచ్చి అందరం కలిసి ఈ బ్యాంకుని మంచి ప్యానల్ని గెలిపించుకోవడానికి మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఈ ప్యానల్ని రూపొందించామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. రౌతు సూర్యప్రకాశరావు గారు, నేను చైర్మన్గా పోటీ చేస్తుంటే ఆయన తట్టుకోలేక 2019లో నా మీద 51 ఎంక్వైరీ వేసేదనేటువంటి ఒక అబోధ కల్పన కట్టుకథలో చెప్పి ఓటమి నైరస్యంతో ఆయన చేసిన ఆరోపణ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే నేను 2004-2009లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా నాకు ఏంటంటే ప్రజాస్వామ్యంగా ప్రతి రంగం కూడా ప్రజా పరిపాలన ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. అలాంటి ఆలోచనతో 2000 నా మీద పోటీ చేసినటువంటి ఆ రోజు గోరంట్ల బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, ప్రజారాజ్యం నుంచి చల్లా శంకర్రావు గారు పోటీ చేశారు. నేనేమో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నేను గెలవడం జరిగింది. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, తమ్ముడు నేను నా వయసు అయిపోయింది, ఇది నాకు జీవితంలో ఆఖరి కోరిక, నన్ను ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్గా నన్ను చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను సరే అన్నయ్య నాకు టైం ఇవ్వని చెప్పి పార్టీలో ఉన్న ప్రముఖులతో అందరితో చర్చిస్తే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. నువ్వు అందరినీ నమ్ముతావు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తాడని చెప్పి ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది. అది ఈ రోజు నిజమైంది. అయితే కాలం అయితే కానీ కొన్ని విషయాలు బయటపడవని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పారు సీనియర్లు, అనుభవం ఉన్నవాళ్ళు అందరూ కూడా. ఎవరు ఒప్పుకోలేదు పార్టీలో ఉన్నవాళ్ళు, ఏంటంటే ఎవరు ఒప్పుకుంటలేదండి దీని గురించి, అందరినీ మంచిగా గుడ్డిగా నమ్మడం నా తప్ప అని చెప్పేసి ఏదైనా ఆయన పాపం ఆఖరి చివరి కోరిక అంటున్నాడు, ఇదే జీవితంలో ఆఖరి కోరిక అంటున్నాడు అని చెప్పి పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వెళ్ళి నేను అక్కడ ఉన్న కోఆపరేటివ్ మినిస్టర్ కృష్ణారెడ్డి గారికి చెప్తే అలా పైనుంచి కిందగా చూసి దేవరాజకీయ వేత్తలు నువ్వు నీ మీద పోటీ చేసిన మళ్ళీ తెచ్చి నువ్వు చైర్మన్ ఎలా పెట్టుకుంటావు అక్కడ, అసలు మేము అయితే మా అందరూ కూడా పదవులు అనేవి మా దగ్గరే పెట్టుకుంటాం. నేను అన్నాను అలా కాదంటే ఒక ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలతో అనేక సమస్యలు ఉంటాయి. మనం ఇవాళ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది, అందులో కొన్ని వేల మంది మెంబర్స్ ఉన్నారు, కోట్లాది రూపాయలు, దాని సరైన అజమాయిషి ఉంటే బాగుంటుంది, అటువంటి అజమాయిషి గల వ్యక్తులు ఉంటే అక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. మేమైతే ఎవరు ఒప్పుకోం, నువ్వు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఏం చెప్తే మేము చేయాలి గవర్నమెంట్లో అన్నారు. ఆయన ఒప్పుకోకపోయినా కూడా ఎన్నికలు పెట్టించి 2013లో ఆయన చైర్మన్ కావడానికి నేను పూర్తిగా సహకరించాను. ఆ ఎమ్మెల్యేగా నాకు సహకరించలేదు కాబట్టి ఆయన కోడలంట, ఇప్పుడు ఆయన కోడలు గుర్తొచ్చిందేమో. ఆ రోజు విషయాలన్నీ కూడా చెప్తే మరి ఇవాళ పక్కలో కత్తులు పెట్టుకుని ఉండేవారు వాళ్ళందరూ, బైక్ మాత్రం ఇవాళ కోడలు కోడలు అంటున్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ నా కోడలని చెప్తున్నాడు. ఆయన అసలు ఈ 51 ఎంక్వైరీ ఎప్పుడు వచ్చింది, 2019లో నేను ఎమ్మెల్యేగా అంటున్నాడు. ఇవాళ 51 ఎంక్వైరీ అనేది ఆయనకి 2013లో ఆయన 2013 ఎలక్షన్ అయితే 14 చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన 16-17లో అప్పుడు సెక్రటరీ సిబిఎస్ సుబ్రహ్మణ్యం గారి నుండి ఓడు, ఆయన మంచి అనుభవం ఉన్నాడు. ఆర్యాపురం బ్యాంక్ అంటే సుబ్రహ్మణ్యం ఆర్యాపురం బ్యాంక్ ఏది రూల్కి వ్యతిరేకంగా వెళ్తే ఒప్పుకునేవాడు కదే. అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన ఈ చేసినటువంటి అగెనిస్ట్ ది రూల్స్ బ్యాంక్కి అగెనిస్ట్గా ఆయన ఒప్పుకునేవాడు కాదు, దానికి ఈయన మనస్తాపం చెంది ఎలాగైతే ఈయన అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు. ఏంటో ఆలోచన అంటే ఈయన మీద ఎంక్వైరీ వేయించాలి, ఎలా వేయించాలి ఆయన మీద ఎంక్వైరీ అని చెప్పి అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సుధాకర్ అని ఉన్నాడు, సుధాకర్ అని ఆయన ద్వారా రాసి అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు పోటీ చేస్తున్నటువంటి రంగబాబు గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు 2014-2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, నేను ప్రభుత్వంలో లేను, 14తోనే నాది అయిపోయింది, నాకు కనపరిచిపోయింది. 14-19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ జియో కాపీలతో సహా ఉన్నా, మీకు జియో కాపీలు అన్నీ కావాల్సి ఇస్తాను,
మొత్తం జీవో కార్డులు అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సెక్రటరీ తన మాట వింటలేదు అని చెప్పి ఎంక్వైరీ చేసి ఎవరంటే చాలా శంకరరావు వేయించుకున్నాడు. అంటే శంకరరావు మంచివాడు అంటే అంత సమాజం అందరూ బాగుండాలని కోరుకుంటాను, నాకు ఎవరో శత్రువు ఉండకూడదని కోరుకుంటాను, అది కరెక్టే, అందులో తప్పలేదు. కానీ ఇవాళ వాస్తవాలు చెప్పడంలో ఇవాళ చాలా శంకరరావు వ్యక్తి ఓటమినైజేషన్తో ఆ రోజు అతను పెట్టిన గురి ఎవరి మీద పెట్టాడు, సీరియస్ సుబ్రహ్మణ్యం మీద పెట్టాడు. అతను పెట్టి అతను గవర్నమెంట్కి ఒక పిటిషన్ ఇచ్చాడు, ఆ పిటిషను ఇవాళ మీకు కావాల్సి కాపీలు జియో కాపీలు పంపుతాను. అప్పుడు 2016-17 ఆయన సీవీఎస్ఈ ఆయన ఎవరు సుధాకర్ అంటారు, పిటిషన్ పి సుధాకర్ జనరల్ సెక్రటరీ అడిషనల్ జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీ. అతని ద్వారా ఈ 2016-17 అతను అక్కడికి ఈ బ్యాంక్ మీద 51 ఎంక్వైరీ ఏంటని ఇచ్చింది ఎవరు అంటే సల్లా శంకర్రావు. అంటే 2019 ఆయన ఏంటంటే సంవత్సరాలు ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా కాల బ్రహ్మంగారులాగా ముందుగా ఆలోచించాడేమో 2017 వేసింది ఎంక్వైరీ. ఆయన 2019 నేను అంటే నా ఎలక్షన్ సహకరించలేదని ఇచ్చాడు. అంటే పత్రికా సోదరులకు ఎందుకు చెప్తున్నాడంటే వాస్తవాలను వక్రీకరించినప్పుడు ఓటర్లకి ప్రజలకు ఉన్న వాస్తవాలు తెలియాలి. అలాంటిది ఆయన మీద వేస్తే అప్పట్లో సీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు ఏం చేశాడు, ఆయనకి ఈయనకి అనేక విధమైనటువంటి విషయాలు ఈయన చెప్పిన ఎగ్నెస్ట్ ది రూల్స్ బ్యాంక్కి ఎగ్నెస్ట్ చెప్పిన ఆయన ఏం చేసేవాడు కాదు. దానికి మొత్తం మీద ఆయన మీద ఎన్నో ఈయన మొన్న కూడా ప్రెస్ మీట్ ఏదైనా వస్తే సీఓ సెక్రటరీ కదా బాధ్యుడు అని అంటున్నాడు. అంటే అంటే సెక్రటరీ పాపం సుబ్రహ్మణ్యం బాధ్యుడు అనుకుని వేసాడు ఆ రోజు. ఆయన ఏం చేశాడు తెలివిగా, ఆయన తెలివిగల వ్యక్తే సెక్రటరీ, జాగ్రత్తగా ఉండి సర్వీస్ అయిపోయేదాకా ఉండి బ్యాంక్ వెళ్ళి స్టే తెచ్చుకొని తన యొక్క గ్రాటిట్యూడ్లు అన్నీ అతను తీసుకున్నాను పూర్తి చేసుకుని అతను వెళ్ళిపోయాడు. మరి తర్వాత నెక్స్ట్ ఎవరికి చుట్టుకుంటుంది ఇది, ఇవాళ ఒకరోజు పవన్ తీయకూడదు, తీసావు మెడ చుట్టుకున్నాం చుట్టుకోవాలలో చూస్తున్నావు చివరి నేనే కార్డు వేసింది వేసి ఎలా వేసింది కార్డు. ఇవాళ ప్రజలకి తెలుసుకోకపోతే ఆర్యపురం బ్యాంకులో ఉన్న ఓటర్లు అందరూ నష్టపోతారు. ఇవాళ చల్లా దగ్గర ఉన్నాడు, ఇవాళ రావచ్చు, ఇవాళ పదవులు అనేది స్వాస్థ్యం కాదు, అధికారం స్వాస్థ్యం కాదు, ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ చల్లా శంకరరావు చేసిన ఎంక్వైరీ ఇవాళ అతను మెడకి చుట్టుకొని ఇవాళ అతనికి ప్రభుత్వం 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఏదైనా ఇంకో వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తే ఓటర్లు అందరూ నాకు వేసేస్తారు ఓటు అని అనుకోవడం చాలా పొరపాటు. ఇవాళ ఒకసారి జీవోలు అన్నీ చూసుకో 2016-17 తర్వాత బ్యాంక్ ఛార్జీలు ఇచ్చినవన్నీ కూడా చూసుకొని ఇప్పుడుగా క్షమాపణ చెప్పు. చెప్పకపోతే మాత్రం నీ మీద డెఫమేషన్ సూట్ మాత్రం కంపల్సరీ వేస్తాను, అది క్లియర్గా అడుగుతున్నాను. నేనైతే ఏ ఛార్జ్ మేమో చేశారు 5 కోట్ల 62 లక్షల డబ్బులపై లేదని కోర్టు ఫీజులు ఎక్కువ కట్టాలి, దానికి మీరు ఏదో 2-3 లక్షలతో కట్టి మనం సరిపెడదామని అంటున్నారు క్లియర్ గారు. నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ మీద డెఫమేషన్ సూట్ వేస్తాను డెఫినెట్గాను. ఏం చేద్దానంటే ఇవాళ ఒక సిద్ధాంతపరంగా బతికేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సిద్ధాంతపరంగానే ఉంటాం, కానీ నువ్వు లేనిపోని అవాస్తవ ఆరోపణలు చేసావు చూసావు, దాన్ని నువ్వు ఇప్పుడు నేను తెలుసుకో. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇవాళ విజ్ఞానం లేనటువంటి రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఓటర్లు కూడా నేను ఈ పత్రికా ముఖంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ పార్టీల్లో కన్నా ప్రజా ప్రయోజనాల కోసం కలిసినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నాను. ఇవాళ ఎప్పుడే చెప్పాడు మా మిత్రుడు శివరామ సుబ్రహ్మణ్యం గారు, జక్కంపూడి ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడేటువంటి మరి జక్కంపూడి రామారావు కుమార్ రాజా కానీ ఇవాళ రాజకీయాల్లో వెలువులు పద్ధతిగా నడిచేటువంటి మాజీ ఏపీఎస్ చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే పార్లమెంట్ కంటెస్ట్ చేసిన వాళ్ళ ఎసెట్ ఏదైతే పెడతారో ఆ ఎసెట్ తాలూకా లీగాలిటీస్ అది వాళ్ళకి ఎంతవరకు రైట్ ఉంది, రేపు ఏదైనా భవిష్యత్తులో ఇబ్బంది వస్తే దాని మీద సర్ఫేస్ యాక్ట్ అవి వర్తిస్తుందా లేదా ఇటువంటి అన్నీ చూసుకోవడం కావచ్చు. లేకపోతే ఆ లోన్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రీపేయింగ్ కెపాసిటీ కావచ్చు, ఇటువంటి వాటిని అన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మళ్ళీ తిరిగి ప్రాపర్గా రీపేమెంట్ చేయగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అనేటువంటి దాన్నే క్వాలిటీ లెండింగ్ అని చెప్పాను అంటాం. సో వాటిని కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఏదైతే ఎన్పిఏ అనేటువంటిది ప్రాపర్గా మెయింటైన్ చేయాలో దాన్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేటటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సంస్థల్లో ఎవరైతే వాటాదారులుగా ఉంటారో వాళ్ళకి ప్రతి ఏడాది కూడా డివిడెండ్ అనేటువంటిది సక్రమంగా క్రమం తప్పకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ మేనేజ్మెంట్ సభ్యులందరి మీద కూడా ఉంటుంది. అంటే గడిచినటువంటి కొంతకాలంగా
ఆ డివిడెండ్ అనేటువంటిది కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడానికి కారణం ఇందాక చెప్పినట్టుగా ఎన్పిఏ పర్సంటేజ్ అనేటువంటిది 21% పెరగడం, తద్వారా ఏదైతే ఆర్బీఐకి సంబంధించి ఇల్లున్న శనివారం నాడు జరగబోయే ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో నేను నా డైరెక్టర్స్ నాతో కలిసి 10 మంది కలిసి మా రాయమండ్రిలో ఉంటున్న ప్రముఖ పెద్దలందరూ కలిసి జట్టుబూడి రాజే గారు, రావు సూర్యప్రకాశ్ గారు, శివరామ్ సుందరి గారు, ఆతుల నకుల వీరరాజు గారు, మన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఇక ఇతర ప్రముఖులందరూ కూడా కలిసి మన రాయమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో మనం పెట్టాలి దీన్ని. ఎందుకంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది 1919 పెట్టి 105 సంవత్సరాలు కలిగిన బ్యాంకులో మన రాయమండ్రికి మచ్చొచ్చిందని చెప్పి మన వెనకాల ఉన్న పెద్దలందరూ ఆలోచించి ఈ రాయమండ్రికి ఈ మచ్చపోవాలి అంటే మనం దీన్ని రాయమండ్రిలో ఇప్పుడు 100 సంవత్సరాలు బట్టి ఇప్పుడు ఏనాడు మచ్చలేని దాన్ని ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏదైతే 2014 2019 అప్పుడే మన దగ్గర 51 ఎంక్వైరీ చేసి రాయమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో కూడా అవినీతి జరిగింది అని చెప్పి ఒక రికవరీ చేయాలని చెప్పేసి 5 కోట్ల 62 లక్షల రూపాయలు రికవరీ చేయాలని చెప్పి ఆ టర్మినల్లో ఎవరైతే మా మీద ఈరోజు పొట్టు చేస్తున్నారో చెల్లా శంకరరావు గారు టీంలో కొంతమంది డైరెక్టర్లు చెల్లా శంకరరావుకి 5 కోట్ల 62 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి రికవరీ చేసి రికవరీ చేయండి అని చెప్తే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఈరోజు అది దాని మీద కంటిన్యూ అవుతూ ఈరోజు మళ్ళీ బ్యాంక్కి లాభాలు నడిపిస్తామని చెప్తున్నారంటే దాన్ని ఎంతవరకు సబూ అని మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ టైంలో ఏలో ఉన్న బ్యాంక్ని సీలో తీసుకొచ్చి వాళ్ళు దిగే రికార్డ్స్ ఉన్నాయండి అన్ని ఆ టైంలో సీలోకి వచ్చేసింది. వాళ్ళు దిగిపోయిన దాన్ని మళ్ళీ బ్యాంక్ స్టాఫ్ ఆ తర్వాత వచ్చిన నామినేటెడ్ చేసిన కొంతమంది పదవులు తీసుకున్న వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బీలో తీసుకొచ్చారు తప్ప ఆ టైంలో డైరెక్ట్ సీలో వచ్చింది. ఆ టైంలో అన్ని కూడా డెట్స్ అన్ని సుమారు 100 కోట్ల రూపాయల వరకు డెట్స్ తీసుకొచ్చారు వాళ్ళు పాల్పడుకున్నారు. అది పూర్తిగా మీకు చాలా శంకరరావు ఆ టైంలో రికవరీ చేసి మా బెల్ట్ ఏదైతే మా పెద్దలు మా వెనకాల ఎవరైతే ఈరోజు మేనిఫెస్టో లేదో మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రాజే గారు ఏదైతే ఇప్పుడు మన ప్రెస్ ముందు రిలీజ్ చేసి మేనిఫెస్టో రిలీజ్ చేశారో అవన్నీ కూడా కూర్చో తప్పకుండా రాజే గారితో పాటు సూర్యప్రకాశ్ శివరావు సుబ్రహ్మణ్యం రాఘవ గారు అందరూ కలిసి దాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా దీన్ని ఆ మేనిఫెస్టో పూర్తిగా 100% పూర్తిగా మనం దీన్ని అమలు చేసి మొత్తం గొడుగు బలహీన వర్గాలు చిన్న పేదలకి బ్యాంక్ కాబట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఫెసిలిటీ కూడా పేదవాడికి కస్టమర్కి పూర్తి రక్షణ కల్పించే విధంగా పూర్తిగా బ్యాంకును పరిరక్షించే విధంగా నేను నా కమిటీ టీంలో ఉన్న మా సభ్యులందరం కలిసి పూర్తిగా దీన్ని రక్షించి బ్యాంకు ముందు తీసుకెళ్ళి ఏదైతే ఇప్పుడు డివిడెంట్ ఏదైతే ఆగిపోయిందో గత 6-7 సంవత్సరాల బట్టి దాన్ని పూర్తిగా మనం డివిడెంట్ ఇచ్చే విధంగా 1 సంవత్సరం లోపల ఈ రికవరీ డెట్స్ అన్ని వసూలు చేసి మేము ఆ స్టాఫ్ సహకారం వచ్చి చూస్తుంది. ఇమీడియట్గా 1 ఇయర్ లోపల మేము ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా పూర్తిగా నేను నాతో పాటు మా టీం సభ్యులు నా వెనకాల ఉన్న పెద్దలు అందరూ కలిపి దీన్ని బ్యాంక్ని తీసుకెళ్ళి ముందు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ రాయమండ్రి మీద పంట మచ్చ అంటే సహకార ప్రసంగంలో ఏదైతే దీన్ని పెట్టారో దీన్ని దీంట్లో కూడా అవినీతి చేయొచ్చు అని చెప్పి చూపించింది కూడా ఈ 5 ఏళ్ళ టర్మ్లో చేసిన చెల్లా శంకరరావు దాంట్లో కొంత మంచి టీమే కలిపి దీన్ని అవినీతి కూడా ఉంది. ఎప్పుడైతే మా బెల్ట్ రేపు ఎలక్షన్లో దీన్ని ఘనవిజయం సాధించి మేము వచ్చినది కూడా ఏదైతే చట్టం తన పని తను చేసుకోవాలనుకున్నట్టు 5 కోట్ల 62 లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిసి వాళ్ళ దగ్గర ఎవరైతే అవినీతి చేశారో నిరూపించారో వాళ్ళ దగ్గర మా బెల్ట్ రాగానే రికవరీ కూడా దాన్ని పూర్తిగా దాన్ని తీసుకొస్తాం. దీన్ని రాయమండ్రిలో ఉన్న వాటర్ మాయిస్టర్లు అందరికీ ఓటీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బ్యాంకును రక్షించడానికే మేము వచ్చాం. మాకు నేను కానీ మా టీం కానీ మా వెనకాల ఉన్న పెద్దలు కానీ అందరూ కలిసి వాటర్లో ఉన్న అవినీతిని జరగకుండా చూసుకుందాం, బ్యాంకును కాపాడుకుందాం. బ్యాంకును కాపాడడం బాధ్యత మనందరూ వాటర్ సైలో వాటర్లు అందరికీ ఉంది కాబట్టి అందరినీ కూడా శనివారం నాడు వచ్చి ఎస్కేవిటీ కన్వెంట్లో నాకు నా తరపు ఉన్న నాతో పాటు పోటీ చేస్తున్న 9 మంది డైరెక్టర్లు అందరినీ కూడా ఆశీర్వదించి మొత్తం అందరినీ కూడా ఓట్లేసి ఆశీర్వదిస్తూ కోరుతూ నమస్తే.